ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ ఓ లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ పేరుతో లెటర్ రిలీజ్ చేశారు. చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ముందుకు వస్తామని లేఖలో పేర్కొన్నారు. సాయుధ బలగాలను 6 నెలల పాటు శిబిరాలకు పరిమితం చేయడం, కొత్త క్యాంపులను ఏర్పాటు చేయొద్దన్నారు. తప్పుడు ఎన్కౌంటర్లను అరికట్టాలంటూ లేఖలో ప్రస్తావించారు మావోయిస్టులు. అయితే మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే ప్రకటించింది ప్రభుత్వం. దీంతో మావోయిస్టుల డిమాండ్లకు సర్కార్ ఓకే చెప్పి చర్చలకు వస్తుందా అన్నది సస్పెన్స్ నెలకొంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ ఓ లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ పేరుతో లెటర్ రిలీజ్ చేశారు. చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ముందుకు వస్తామని లేఖలో పేర్కొన్నారు. సాయుధ బలగాలను 6 నెలల పాటు శిబిరాలకు పరిమితం చేయడం, కొత్త క్యాంపులను ఏర్పాటు చేయొద్దన్నారు. తప్పుడు ఎన్కౌంటర్లను అరికట్టాలంటూ లేఖలో ప్రస్తావించారు మావోయిస్టులు. అయితే మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే ప్రకటించింది ప్రభుత్వం. దీంతో మావోయిస్టుల డిమాండ్లకు సర్కార్ ఓకే చెప్పి చర్చలకు వస్తుందా అన్నది సస్పెన్స్ నెలకొంది. ఇదే ఇష్యూపై మనీ డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, మావోయిస్టుల డిమాండ్లకు సర్కే ఓకే చెబుతుందంటారా? చంద్రిక, ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మావోయిస్టులు చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి వికల్ప్ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ శర్మ పదే పదే కూడా ఇటు నక్సల్ తోటి చర్చలు జరుపుతామంటూ కూడా గతంలో కూడా ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అంటే మావోయిస్టులకు అదేవిధంగా ప్రభుత్వం తోటి కూడా కొన్ని సానుకూలమైనటువంటి వాతావరణం కలిగితే మొత్తానికి చర్చలకు తాము కూడా సిద్ధమంటూ కూడా ఇటు మావోయిస్టులు ప్రకటించారు. అయితే 6 నెలలకు సంబంధించి కూడా ఎలాంటి సాయుధ బలగాలు మాత్రము వాళ్ళ శిబిరాలకు మాత్రమే పరిమితం కావాలని, అదేవిధంగా ఈ భూటాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ కూడా పూర్తిగా నిలిపివేయాలని కూడా అంశంగా ఈ జోనల్ కమిటీ మెంబర్ అయినటువంటి వికల్ప్ ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే గతం సంబంధించి చూసినట్టయితే చాలా వరకు ఎన్కౌంటర్లకు ప్రతికారేచ్చగా కూడా ఇటు మావోయిస్టులు అదేవిధంగా సాయుధ బలగాలకు సంబంధించి కూడా హోరాహోరీగా సంబంధించినటువంటి ఎన్కౌంటర్లలో చాలా వరకు ఇరువురికి సంబంధించి ఓవైపున సాయుధ బలగాలకు సంబంధించిన వారు కూడా చనిపోవడం, మరోవైపున మావోయిస్టులకు కూడా ఎదురు దెబ్బలు తగులుతూ కూడా వస్తున్నటువంటి క్రమంలోనే ఈ చర్చలకు సంబంధించినటువంటి మొత్తం ఈ సమావేశాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది కూడా కొంతవరకు సస్పెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపున మనం చూసిన ప్రస్తుత సమయం చూసినట్టయితే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమంలోనే ఓవైపున మొత్తం పోలీసు బలగాలు సాయుధ బలగాలంతా కూడా ఈ మొత్తం ఈ దండకారణ్యకు సంబంధించినటువంటి ఏఓబీ ప్రాంతాలతో పాటుగాను కూమింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే గత 2 రోజుల కింద చూసినట్టయితే గడ్చిరోలి ప్రాంతంలో చూసినట్టయితే 4 మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రాణహిత నది దాటి వస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం పోలీసు కూంబింగ్ నిర్వహించి 4 మావోయిస్టులను అక్కడ మొత్తానికి హతం అక్కడ ఎన్కౌంటర్లలో వాళ్ళను చంపడం జరిగింది. ఇలాంటి క్రమంలో మావోయిస్టులకు చాలా వరకు లొంగుబాట్లు కూడా జరుగుతున్నటువంటి క్రమంలోనే మరోవైపున ఎండాకాలం సమీపిస్తున్న వేళ ఈ దండకారణ్యంలో చాలా వరకు వారి యొక్క శిబిరాలు స్థావరాలన్నీ కూడా మొత్తం మీద చాలా వరకు పోలీసుల కనుసరణలోనే కొనసాగుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే మావోయిస్టులు చాలా వరకు ఈ ఎదురు దెబ్బల నుండి కూడా చాలా వరకు ఈ శాంతికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, అదేవిధంగా మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు వాళ్ళు కూడా సిద్ధమయ్యారు అనేది మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి మావోయిస్టులకు ఇటీవల కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి క్రమంలోనే ఇలాంటి లేఖలు విడుదల చేశారా, లేకుంటే ఓవైపున లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి క్రమంలోనే ఏవేబీ ప్రాంతంలో మొత్తం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ పోలీసుల హంటు కొనసాగుతుంది, ఇలాంటి పరిణామాల క్రమంలో మరి ఇక ఇలాంటి ఆపరేషన్స్ కొనసాగుతున్నటువంటి క్రమంలో మావోయిస్టులను ప్రధాన ఎజెండాగానే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ మావోయిస్టు దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ అయినటువంటి వికల్ప్ ఈ మావోయిస్టులతోటి చర్చలు జరిపేందుకు గాను కొన్ని కండిషన్ పెట్టారు. అయితే మావోయిస్టులు శిబిరాలకే పరిమితం కావాలి, 6 నెలల పాటు కూడా ఎలాంటి ఎన్కౌంటర్ జరపద్దు, అదేవిధంగా బూటాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లను నిలిపేయాలని కూడా ఇందులో పేర్కొన్నారు. తాడిత పీడిత కార్మిక కర్షకు సంబంధించినటువంటి వారి పట్ల మేము మొత్తంకు ప్రభుత్వంకు కూడా సహకరిస్తామని కూడా ఇందులో ప్రధాన అంశంగా పేర్కొనడం జరిగింది. చంద్రిక, రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.